అమరావతిని గాడిన పెట్టేలా వడివడిగా అడుగులు అభివృద్ధి బాట పట్టించే చర్యలకు చంద్రబాబు శ్రీకారం గనులు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతల స్వీకరణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని ప్రకటన నేటి నుంచి పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు కొత్త సభ్యుల ప్రమాణం స్పీకర్ ఎన్నిక ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చే ఐదేళ్లలో అనుసరించాల్సిన కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది జూలై నెలాఖరు కల్లా ఓటాన్ అకౌంట్స్ బడ్జెట్ స్థానంలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాల నిర్వహణ బడ్జెట్లో చేర్చాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను ప్రజలకు తెలిపేలా శ్వేతపత్రాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై శాఖాధిపతులకు దిశానిర్దేశం చేయడంతో పాటు వచ్చే వంద రోజుల్లో అమలు చేయాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలు నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ఇవాళ సచివాలయంలో జరగనుంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మెగా డీఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్ మొత్తం నాలుగు వేలకు పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్దరణ నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు వాటికి నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల పైన వివరాలు తెప్పిస్తున్న ప్రభుత్వం వాటిని మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది వైకాపా ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్దరణ సంబంధిత బాధ్యులపై చర్యలకు మంత్రివర్గం ఉపసంఘాల ఏర్పాటు ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేరున్నారు వివిధ కార్పొరేషన్ల పునరుద్ధరణ వాటికి నిధుల సమీకరణ పరిశ్రమలకు ప్రోత్సాహం ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ది ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలుకు వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు నూతన విద్యా విధానం ఉచిత ఇసుక మైనింగ్ వంటి కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పాటు తొలి మంత్రివర్గ సమావేశం కావడంతో వివిధ వర్గాలకు లబ్ది చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ఇవాళ నుంచి ఆరంభం కానున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో ప్రొటెన్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ నెల తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో చర్చ ఉంటుంది జూలై రెండు లేదా మూడవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చకు బదులిచ్చే అవకాశం ఉంది లోక్సభ తొలి సెషన్ సోమవారం నుంచి ఆరంభం కానుంది ఈ నెల తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు లోక్సభ లోక్ గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు భర్తృహరి మహతాబ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందే బిజు జనతా వీడి భాజపాలో చేరారు కటక్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఏడోసారి విజయ దుందుబి మోగించారు సోమవారం ప్రొటెం స్పీకర్ గా మహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు అనంతరం పార్లమెంట్ కు చేరుకోనున్న భర్తహరి పద్దెనిమిదవ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు తర్వాత తనకు సహాయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్లతో ప్రమాణం చేయిస్తారు కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతుంది తొలుత కేబినెట్ తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా సభ్యుడు బిష్ణు పదర్రే తొలుత ప్రమాణం చేస్తారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి చిట్ట చివరిన పశ్చిమ బంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బీర్భూమ్ శతాబ్ది రాయ్ తో ఈ క్రతువు ముగుస్తుంది లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల ఇరవై ఆరవ తేదీన జరగనుంది అనంతరం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేస్తారు జూన్ ఇరవై ఏడున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది జులై రెండు లేదా మూడవ తేదీన ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం జులై ఇరవై రెండున పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ ను జూలై తిరుమలకు కృతజ్ఞత యాత్ర చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హలో ధన్యవాదాలు రాజధాని రైతులు అమరావతి నిలిచేందుకు కృతజ్ఞతగా ఇవాళ తిరుమల పాదయాత్ర ప్రారంభించారు వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పాదయాత్ర కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది గతంలో ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో రైతులు తిరుమలకు పాదయాత్ర చేశారు అప్పుడు అమరావతి నిలవాలి అమరావతి ఏకైక రాజధాని కొనసాగాలని చెప్పేసి అదే మార్గంలో రైతులు కొంతమంది మహిళా రైతులు ప్రధానంగా దాదాపు ఒక ఇరవై ఐదు మంది వరకు రైతులు పాదయాత్రగా బయలుదేరారు మధ్యలో మరికొంతమంది రైతులు కూడా వీరికి జతయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడైతే అమరావతి కోసం అప్పుడు ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పేసి పోరాడారు అదేవిధంగా తమ మొర ఆలకించి అప్పుడు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి అప్పుడు హైకోర్టు కూడా ఇచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు అధికారంలోకి రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి వారితో తప్పనిసరిగా అమరావతి ఇక్కడే ఉంటుంది ఏకైక రాజధానిగా కొనసాగుతున్న తరుణంలో తమ మొర దేవుడు ఆలకించాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా మొక్కుతుంచుకునేందుకు తిరుమలకు రైతులందరూ కూడా బయలుదేరారు జై అమరావతి నినాదాలతో ఇప్పుడు సీడాక్సిస్ రోడ్డు గుండా రైతుల పాదయాత్ర సాగు రైతులతో మాట్లాడుతూ మంత్రం పట్టున్నారు ఎట్లా ఏమనిపిస్తోంది ఇప్పుడు మీ మొక్కు తెచ్చినందుకు తిరుమలకు బయలుదేరడం అప్పుడు ఆవేదనతో వెళ్ళారు ఇప్పుడు ఆనందంతో వెళ్తున్నారు అప్పుడు ఆవేదనతో వెళ్ళిన మా కోరిక నెరవేరింది అందుకని చెప్పి ఈ రోజు మళ్ళీ మేము ఆనందంతో మళ్ళీ మీ కొండకు వస్తామని మేము మొక్కోటం జరిగింది ఆ రోజు అందుకని ఈ రోజు మళ్ళీ బయలుదేరటం జరుగుతుంది ఇట్లా ఈ ఐదేళ్లు పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు వాటి నుంచి దేవుడు మొరాలకు ఇచ్చినట్టేనా చాలా అండి ఆ రోజు ఎంతో బాధతో ఎంతో ఆవేదంతో ఏ ఏ కష్టంతో బయలుదేరాం ఆ రోజు ఈరోజు మాత్రం చాలా సంతోషంగా వెళ్తున్నాం అండి ఆ కలియుగ ప్రత్యక్ష దయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు అన్ని వేళ్ళ అండగా తోడుగా నీడగా ఉండి బాబుగారు తిరిగి వెన్నంటి ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతాడని కోరుకుంటూ సంతోషంతో మేము ఈరోజు మళ్ళీ పాదయాత్రగా బయలుదేరి తిరుమల కొండకి వెళ్తున్నాం అండి బాబుగారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి పనుల్లో కావచ్చు ఒక వచ్చింది సో ఏమనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే మీకు మాకు చాలా సంతోషంగా ఉందండి పాదయాత్ర చేసినప్పుడు కన్నీళ్ళు కష్టాలతో మరి బరువెక్కిన గుండెలతో ఆ వెంకటేశ్వర స్వామి చెప్తే మాకు వేరే దిక్కు లేదు ఈ ప్రభుత్వం ఆ మాట ఇంటర్లేదు అనేక రకాలుగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసి దేవుణ్ణి వేడుకున్నామని ఆ కొ తిరుమల కొండపైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉండాలి మళ్ళీ బాబుగారు గెలవాలి ఆయన వచ్చి అమరావతిని సృష్టించింది ఆయనే అమరావతిని అభివృద్ధి చేసేది కూడా ఆయన వల్లే సాధ్యపడిద్ది ఆ మరి ఆయన అభివృద్ధికి కానీ ఆయన కష్టాల్లో కానీ ఆయన సిజమ్మ అవటానికి కానీ ఆ దేవుడు దేవదేవుడు తోడుగా ఉండాలని ఆ రోజు మొక్కున్నామండి మళ్ళీ మేము తిరిగి ఈ కొండకు వస్తామని చెప్పాం ఇప్పుడు చాలా సంతోషంగా వెళ్తున్నామండి ఆనందంతో ఆ మొక్కులు తీర్చుకుందామని ఉద్దేశంతోనే మేము తిరుమల కొండపైకి వెళ్తున్నామండి కొంతమంది రైతులు గతంలో పాదయాత్ర చేశారు అలాగే వేరే ప్రాంతాన్ని వచ్చి కూడా రైతుల పాదయాత్ర పాల్గొంటున్నారు అమ్మాయి అనిపిస్తోంది ఇప్పుడు మళ్ళీ రైతుల పాదయాత్ర గతంలో పాల్గొన్నారు ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు నేను రైతుని కాదండి నేను కేవలం ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేసే ఈ ముఖ్యమంత్రి దిగాలి అని చెప్పి ఒకటే ఏం తోటి అమరావతిని పరిరక్షించుకోవాలని చెప్పి న్యాయస్థానం టు దేవస్థానం వరకు పాదయాత్ర నేను చేసిన మాట వాస్తవం ఆ రోజు ప్రతి రైతు పడిన ఆవేదన ఏంటో నేను కళ్ళారా చూశాను ఆ రోజున ఎవరు చెప్పినా నోరు విప్పి చెప్పినా కూడా వినే పరిస్థితి అయితే లేదు ఆ స్త్రీమూర్తిని కడుపుల్లో కొట్టారు మేము నడు రోడ్ల మీద భోజనం చేసే స్థితికి తీసుకెళ్లారు ఆ స్థితి నుంచి ఇవాళ ప్రజలందరూ కూడా ఒక మార్పును తీసుకొచ్చి అమరావతి ఊపిరి తీసుకునే స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్వేచ్ఛ ఎట్లా అంటే బ్రిటిష్ పరిపాలన వదిలేసి ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రమైన పరిపాలనలోకి వచ్చామని ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ లోకి వచ్చామని చెప్పి ఎంతో సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అమరావతి మరీ పునరుద్ధరించుకుంటుంది మళ్ళీ అభివృద్ధి చెందుతుంది అన్న గట్టి నమ్మకంతో ఆయన్ని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకున్న సందర్భంలో మేము తిరుమలేశ్వరిని మొక్కోవడం జరిగింది ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పి ఇవాళ బయలుదేరుతున్నాము అంతా మంచిగా జరుగుతుందండి ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం స్వేచ్ఛగా బతకచ్చు గతంలో మీ పాదయాత్రకు అడగడకుండా పోలీసులు అడ్డంకులు కావచ్చు ఆంక్షలు కావచ్చు ఇబ్బందులతో పాదయాత్ర సాగింది సో ఇప్పుడు స్వేచ్ఛగా మీరు వెళ్తున్నారు ఏమనిపిస్తుందమ్మా అండి ఆ రోజు ఒక సంకల్పం కోసం మేము యాత్ర మొదలుపెట్టామండి అమరావతి కోసము ఆంధ్రప్రదేశ్ అమరావతి ద్వారా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మేము చేసామండి అన్నింటినీ తట్టుకున్నాము అప్పుడు కూడా ఎన్ని ఆంక్షలు విధించినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దిగ్విజయం చేశామండి యాత్రని ఈరోజు మేము కలిపే సంకల్ప యాత్ర కాదండి ఇది ర్యాలీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ మనం అందరం ఒకటే మన రాష్ట్రం కోసం మనం అందరం కలిసి నిలబడదామని నిలబడ్డాము గెలిచాము అని ఒక యాత్ర యాత్ర కాదండి ఇది అందరి అభీష్టం నెరవేరిన సందర్భంగా మేము భగవంతుడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈ పాత మళ్ళీ భగవంతుని చెంతకు చేరుకుంటున్నామండి అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని అడుగుతున్నారండి ఆ రోజు చాలా కష్టంగా చేశారమ్మా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని ఆ రోజు కష్టం అనేది మనందరి కోసం అండి కష్టం ఈరోజు మన కష్టాలను ఆలకించిన భగవంతుడిని మళ్ళా మేము ఈ మాకు వీటి చరణ్ని మమ్మల్ని బయట వేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము యాత్ర సాగిస్తున్నామండి ఈ విజయోత్సవ ర్యాలీని చివరి వరకు కూడా వెంకన్న స్వామి వెనుకుండి మమ్మల్ని నడిపిస్తారని రాష్ట్ర ప్రజలందరికీ అభిష్టానికి మేరుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దానని మాకు నమ్మకం వచ్చిందండి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుగుతున్నామండి బాబుగారు మీద మాకు నమ్మకం ఉందండి ఎవరైతే అమరావతి నిర్మాణానికి ముందుకు వచ్చారో ఆయన చేతుల మీదుగా మళ్ళీ ఇది జరగబోతుందంటే ఆనాడు మాకు ఇచ్చిన ఏ వాగ్దానాలు ఉన్నాయో స్ట్రక్చరల్గా ఒకటి ఏర్పరిచారండి అవన్నీ కూడా నెరవేరబోతున్న వేళ మాకు చాలా సంతోషంగా ఉందండి ఎంత కష్టమైనా మేము ముందుకు నడుస్తామండి భగవంతుని చందకు చేరుకొని కృతజ్ఞతలు అప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎక్కడికై గ్రామాల్లో ప్రజలు కూడా వచ్చి మీ పాదయాత్రకు మద్దతు పలికారు ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ పాదయాత్రగా వెళ్తున్నారు కదా ముందుగా ప్రజలకి ప్రజల నుంచి మాకు స్పందన కాదండి వాళ్ళు మాకు ఎదురు రావటం కాదు వాళ్ళందరి పాదాలు మొక్కటానికి ఓటర్ మహాశైలు చేసినటువంటి ఇంతట మహాద్భుతాన్ని అండి ఆవిష్కరించారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అంతా ఇంత కాదు ఇన్ని సీట్లు అప్పచెప్పారు భారీ మెజార్టీలతో చేశారు అని అంటే అమరావతి రైతులుగా మేము చెప్పింది నమ్మారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని వాళ్ళు నమ్మారు జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు చూశారు కాబట్టే వాళ్ళందరూ మాకు అండగా ఉన్నారు వాళ్ళందరికీ ముందు కృతజ్ఞత తెలియజేయడానికే ప్రత్యేకంగా మేము ఇది స్వామివారి మొక్కు ద్వారా దీన్ని కూడా మేము ప్రజల్లో తీసుకెళ్లాలనుకుంటున్నామండి రాయలసీమ దగ్గర నుంచి ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదండి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ కడప కర్నూలు అని చెప్పని మాది మా ఇలాకాఖ అని ఏదైతే గౌ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పిందో ఆ కూడా లేదు నువ్వు చేస్తుంది తప్పు ఈ తప్పుడు దారిలో మీరు వెళితే మా తీర్పు ఇలా ఉంటుంది అని చెప్పని ఆ ప్రాంత ప్రజలు కూడా చూపించారు రాయలసీమలో కూడా మాకు మేము ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా అపూర్వమైన ఆదరణ లభించిందండి ఈ రోజున కూడా మేము వాళ్ళని ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నాం మేము ఈ సంతోషకరమైన ఎందుకంటే ఆ రోజు బాధలో ఈ మళ్ళీ నడుస్తాము అన్నది కూడా ఆ బాధలో నుంచి వచ్చినటువంటి ఒక ఆశయమేనండి ఆ స్వామివారు ఇంతటి ఆంధ్ర రాష్ట్రానికి ఇంత మహర్దశ పట్టించడానికి మళ్ళీ ఓటర్ల మనసును మార్చి వాళ్ళ మా సంకల్పాన్ని మేము కోరుకున్న అభిష్టాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిష్టాన్ని నెరవేర్చారు కాబట్టి ఆయన ఆయనకేమో మొక్కు తీసుకోవడానికి వెళ్తున్నాం ఓటర్ దేవులందరికీ పాదాభివందనాలు చేయడానికి వెళ్తున్నామండి సుధాకర్ గారు ఎట్లా ఈ పాదయాత్ర ఎలా సాగుతుంది ఎన్ని రోజుల పాటు ఎన్ని కిలోమీటర్లు ఎట్లా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు ఇది కృతజ్ఞత పాదయాత్ర ఏదైతే గతంలో మేము న్యాయస్థానం నుండి దేవస్థానం దాకా పాదయాత్ర చేశాము ఆ పాదయాత్ర సందర్భంలో ఆ దేవదేవుణ్ణి మహిళలందరూ పెద్ద ఎత్తున మొక్కోవడం జరిగింది ఈ కష్టనష్టాల నుంచి తొలగించి అమరావతిని నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపుకి పయనించేటట్లు చేయా దీనికి ఏకైక మార్గం ఈ ఆ రాక్షస పాలనకు అంతం పాలకని అంతం పలికి ఎన్డీఏ పరిపాలన రావాలని ఆ రోజు ప్రజలు కోరుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం మారి పెద్ద ఎత్తున ఈరోజు పరిపాలన వచ్చింది దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కృతజ్ఞత పాదయాత్ర ఉండే ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఒక ఇరవై ఐదు మంది మహిళలు చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ఈ దారి పడుగుతున్న ఆ యొక్క పాదయాత్రని నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఈ పాదయాత్ర చేయాలని ఒక బృహత్ సంకల్పాన్ని చేపట్టారు వాళ్ళు చిత్తశుద్ధితో ఈరోజు ఇక్కడ వెంకటపాలెంలో అమరావతిలో పెంచేసి ఉన్న శ్రీ దేవదేవుని అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్దమయ్యారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ తో పాటు దత్ చిన్నబాబు నవీన్ రవిశంకర్ నాగవంశీ విశ్వప్రసాద్ భోగవల్లి ప్రసాద్ డివివి దానయ్యలు పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలపనున్నారు గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు టికెట్ ధరల వెసులుబాటు థియేటర్ల సమస్యలపై పవన్ తో చర్చించనున్నారు ప్రభుత్వం ఏదైనా అభివృద్ధిని కాంక్షించాలి మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేయాలి అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే తర్వాతి వారు వాటిని పూర్తి చేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి కానీ జగన్ వీటికి అతీతం ఆయనకు తెలిసింది కేవలం విద్వాంసు మాత్రమే అమరావతికి చుట్టూ నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్తో పాటు అనంతపురం నుంచి అమరావతికి ప్లాన్ చేసిన ఎక్స్ప్రెస్ వేని తెరమరుగు చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పోనీ వీటికి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలనుకున్న రహదారుల్లోనైనా ఆయన ముందడుగు అంటే అదీ లేదు ఇలాంటి తరుణంలో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు ఓఆర్ఆర్కు అనంత అమరావతి ఎక్స్ప్రెస్ కు తక్షణం ఊపిరిపోయాలి తక్షణం ఇవి మొదలైతే రెండు మూడేళ్లలో వీటిని పూర్తి చేసే అవకాశం ఉంది ఏ నగరమైనా శరవేగంగా అభివృద్ధి చెందేందుకు ఔటర్ రింగ్ రోడ్డు ఎంతో దోహదపడుతుంది హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ ఇందుకు ఉదాహరణ దేశవ్యాప్తంగా పెద్ద నగరాలు మెట్రో సిటీల్లో చాలా వరకు ఓఆర్ఆర్లు నిర్మించుకుంటే మిగిలినవి వాటిని నిర్మించే పనిలో ఉన్నాయి కానీ గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఓఆర్ఆర్ ను తెరమరుగయ్యేలా చేసింది రాజధాని అమరావతి విజయవాడ గుంటూరు నగరాల చుట్టూ పద్దెనిమిది వేల కోట్ల అంచనాతో నూట ఎనభై ఐదు కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డుకు నాడు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఎన్హెచ్ఏఐ ద్వారా నిర్మించేందుకు సిద్దమైంది ఇందుకోసం ఆ సంస్థ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ ఆఫీసును కూడా అప్పట్లోనే మంగళగిరి ప్రాంతంలో ఏర్పాటు చేసి దీనికి ఓ ప్రాజెక్టు డైరెక్టర్ ను కూడా నియమించింది ఎన్హెచ్ఏఐ అధికారులు సమగ్ర ప్రతిపాదన కూడా చేశారు నూట ఎనబైటర్ల ఓఆర్ఆర్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కృష్ణ నూట రెండు కిలోమీటర్లు గుంటూరు జిల్లా పరిధిలో ఎనభై మూడు కిలోమీటర్లు ఉంటుంది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల వీరులపాడు జి మైలవరం ఆగిరిపల్లి బాపులపాడు గన్నవరం ఉంగుటూరు కంకిపాడు తోట్లవల్లూరు కలిపి మొత్తం పది మండలాల్లోని నలభై తొమ్మిది గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళుతుంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొల్లిపర పొన్నూరు తెనాలి చేబ్రోలు వట్టి చెరుకూరు గుంటూరు మేడికొండూరు ఎడ్లపాడు తాడికొండ పెదకూరపాడు అమరావతి మండలాల్లోని ముప్పై ఎనిమిది గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది దీనిని ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగాను రెండు వైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేలా ప్రతిపాదించారు మూడు చోట్ల టన్నెల్స్ కూడా నిర్మించనున్నారు ఈ రహదారికి నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని అనుకున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక వెయ్యి వందల హెక్టార్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు వేల మూడు వందల ఇరవై ఐదు హెక్టార్లు కలిపి మొత్తం ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు హెక్టార్లు అవసరమవుతుంది వైకాపా రెండు పేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడంతోనే జగన్ అమరావతి ఓఆర్ఆర్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు దీనిని కేంద్రం ఎన్హెచ్ గా గుర్తించిందని భూసేకరణపై నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు పదే పదే రాష్ట ప్రభుత్వానికి గుర్తు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు అసలు ఓఆర్ఆర్ తో అవసరమే లేదనేలా జగన్ వ్యవహరించారు నూట కిలోమీటర్ల ఆరు వరుసల ఓఆర్ఆర్ స్థానంలో కేవలం నలభై కిలోమీటర్ల మేర నాలుగు వరుసలతో విజయవాడ తూర్పు బైపాస్ నిర్మిస్తే చాలంటూ పదే పదే విజ్ఞప్తులు చేశారు కేంద్రం చిన్న ఔటపల్లి నుంచి కాజా వరకు నలభై కిలోమీటర్ల తూర్పు బైపాస్ కు మొగ్గు చూపింది అయితే ఇది ఇంకా డిపిఆర్ దశ కూడా దాటలేదు రాజధాని పనులు పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలతో సిద్దమైన సీఎం చంద్రబాబు తక్షణం ఓఆర్ఆర్ పై దృష్టి సారించాలి కేంద్రంతో మాట్లాడాలి గతంలో మంజూరు చేసిన ఈ రహదారికి సమగ్ర పథక నివేదిక రూపొందించేలా చూడాలి దీనికి అవసరమైన భూమిని తక్షణం సేకరించేలా కార్యాచరణ ఆరంభించాలి బెంగళూరుకు చెందిన వారు రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం కర్నూలు కడప జిల్లా కు చెందిన వారంతా తక్కువ సమయంలో రాజధాని అమరావతికి చేరుకునేలా నాడు చంద్రబాబు ప్రభుత్వం అనంతపురం అమరావతి యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని ప్రతిపాదించింది దీనికి కేంద్రం ఆమోదించి గా గుర్తించింది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎన్హెచ్ ఫార్టీ లోని రాప్తాడు మండలం మారూరు వద్ద మొదలై నేరుగా అమరావతికి చేరుకునేలా ఇరవై వేల కోట్లతో మూడు వందల తొంభై మూడు పాయింట్ ఆరు ఒక్క కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేను మంజూరు చేసింది ప్రధాన ఎక్స్ప్రెస్ వేకు అదనంగా ఉమ్మడి కడప ప్రకాశం జిల్లాల మీదుగా ఎనబై ఎనిమిది పాయింట్ కిలోమీటర్లు కర్నూలు నుంచి డెబ్బై ఐదు పాయింట్ కిలోమీటర్ల నాలుగు వరుసల కనెక్టింగ్ రహదారులు వచ్చి ఈ ప్రధాన ఎక్స్ప్రెస్ వేలో కలిసేలా ప్రణాళిక సిద్దం చేశారు ఇవన్నీ కలిపితే మొత్తం అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిడివి ఐదు వందల ఏడు పాయింట్ మూడు నాలుగు కిలోమీటర్లు దీనికి ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎఫ్ గా సంఖ్య కూడా కేటాయించింది ఇందులో తొలుత అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి సమాయత్తమయ్యారు దీనికి ఐదు వేల నాలుగు వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఐదు హెక్టార్ల భూమి అవసరం గుర్తించి పెగ్ మార్కింగ్ కూడా నిర్వహించారు పంతొమ్మిది ప్యాకేజీలకు గాను పన్నెండు ప్యాకేజీల డీపీఆర్లు సైతం సిద్దమయ్యాయి ఇంతలో వైకాపా ప్రభుత్వం రావడంతో అదంతా ఆగిపోయింది తొలుత జగన్ ప్రభుత్వం ఈ ఎక్స్ప్రెస్ వేని అమరావతి వరకు కాకుండా చిలకలూరుపేట బైపాస్ లో కలిపేందుకు ప్రతిపాదించింది దీనికి అనుగుణంగా ఎన్హెచ్ అధికారులు డీపీఆర్ లో మార్పులు చేసిన తరువాత జగన్ దీనిని విస్మరించారు అనంత అమరావతిని పూర్తిగా పక్కన పెట్టిన జగన్ ప్రభుత్వం దాని స్థానంలో శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలోని కోడూరు నుంచి పులివెందుల నియోజకవర్గం మీదుగా బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వరకు మూడు వందల నాలుగు కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను మంజూరు చేయించింది దీనికి బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు వాస్తవానికి బెంగళూరు నుంచి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ లో నూట పదకొండు కిలోమీటర్లు ప్రయాణించి కోడూరు వరకు రావాలి అక్కడి నుంచి కొత్తగా నిర్మించే ఎక్స్ప్రెస్ వేలో మూడు వందల నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి ముప్పవరం చేరుకోవాలి మళ్లీ ముప్పవరం నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్లో నూట పది కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ చేరుకోవాల్సి ఉంటుంది అంటే మొత్తం ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లలో మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు మాత్రమే కొత్తగా నిర్మించే రహదారి కానీ దీనికి బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అంటూ వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది ఈ రహదారిలో పద్నాలుగు ప్యాకేజీలకు గాను పదమూడు ప్యాకేజీలకు టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగించారు చంద్రబాబు ఇప్పుడు అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వేకు తక్షణం జీవం పోయాలి దీనిని గతంలోనే కేంద్రం ఎన్హెచ్ గా గుర్తించి సంఖ్యను కూడా కేటాయించడంతో వేగంగా డిపిఆర్ల రూపకల్పన తర్వాత టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు జాప్యం ఉండదు అవసరమైన భూముల కోసం పెగ్ మార్కింగ్ కూడా చేసినందున భూసేకరణ కూడా చికచగా సాగేందుకు వీలుంటుంది రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తి చేయాలి వెంటనే పనులు ఆరంభించేలా చేయగలిగితే మూడేళ్లలో పూర్తయ్యారు అసలు రాజధానే లేకుండా ఐదేళ్లు పరిపాలన సాగించి జగన్ చేసిన నష్టాలను పూడ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగా అడుగులు వేస్తున్నారు రాష్ట్రానికి ఆర్థిక దిక్సూచిగా ఉపయోగపడే అమరావతిని తిరిగి పట్టాలెక్కించే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు వీలైనంత త్వరగా అమరావతిని నివాసయోగ్యంగా మార్చేందుకు అభివృద్ధి బాట పట్టించే చర్యలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా గతంలో తెదేపా హయాంలో రాజధానిలో వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విభాగాలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభించేలా సిఆర్డి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు దీనికోసం ఆయా కేంద్ర సంస్థలు విభాగాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇప్పుడు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణే అప్పుడు ఉన్నారు ఆయన అమరావతి నిర్మాణంలో కీలక భూమిక పోషించారు ఇటీవల సిఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ ను ప్రభుత్వం బదిలీ చేయడంతో అమరావతి పూర్వ వైభవానికి వేగంగా అడుగులు పడుతున్నాయి గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు జనావాసాలు పెంచేందుకు పలు సంస్థలకు భూములు కేటాయించింది నూట ముప్పై ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు అప్పట్లో పదకొండు వందల ముప్పై ఐదు ఎకరాలకు పైగా భూముల్ని కేటాయించింది కొన్నింటికి ఉచితంగాను పలు సంస్థలకు ముప్పై మూడు నుంచి అరవై ఏళ్ల వరకు లీజు ప్రాతిపదికన నామమాత్రపు ధరకు ఇచ్చారు ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూసేందుకు సిఆర్డి అధికారులు తొలిదశలో కేంద్ర ప్రభుత్వ విభాగాలు సంస్థలపై దృష్టి సారించారు సివిల్ సప్లైస్ ఇన్స్టిట్యూట్ ఎఫ్సీఐ ఆర్బీఐ ఐఓసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్ఐడి సిఐటిడి పోస్టల్ శాఖ కేంద్రీయ విద్యాలయాలు కాగ్ భారత వాతావరణ పరిశోధన విభాగం సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ బీపీసీఎల్ యుబీఐ ఎస్బీఐ తదితర వాటికి భూములు ఇచ్చారు మొత్తం ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఒక్కటే ఒప్పందం చేసుకుంది ఒక్క విభాగమే పనులు ప్రారంభించింది భూములిచ్చిన పద్దెనిమిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఐదు సంస్థలే సీఆర్డీఏతో ఒప్పందం చేసుకోగా ఇందులో తొమ్మిదే చెల్లింపులు చేశాయి ఒక్క సంస్థ మాత్రమే నిర్మాణం మొదలు పెట్టింది సాధ్యమైనంత త్వరగా భూములు తీసుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని గత రెండు రోజులుగా సీఆర్డీఏ అధికారులు వాటి ఉన్నతాధికారులతో ఫోన్లో సంప్రదింపులు సాగిస్తున్నారు ఆయా సంస్థల ఉన్నతాధికారులు తమకు కేటాయించిన స్థలాలను చూపించాలని కోరుతున్నారు వాటిని భౌతిక గా పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నట్లు సమాచారం భూములు కేటాయించిన సంస్థలు అమరావతిలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తే రాజధాని నివాసయోగ్య నగరంగా రూపాంతరం చెందుతుంది ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల రాకతో ఆవాసాలు పెరుగుతాయి దీనివల్ల ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు అదే స్థాయిలో ఎగబాకుతాయి నగదు చలామణి పెరిగి ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి వీటికి అనుబంధంగా పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ త్వరితగతిన మౌలిక వసతులను సమకూర్చితే అత్యున్నత నగరంగా అమరావతి ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇటుగా పేర్చుకుంటూ ముందుకు సాగితేనే అమరావతి జవసత్వాల నింపుకుని రాష్ట్రానికి ఆర్థిక చుక్కానలా ఎదుగుతుంది